హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ కేఎల్ నాయుడు సో నువ్వు ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వెర్నర్స్ థీరీ వెరీ 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్ సో మనం ఏ ఎగ్జామ్ దట్ మీన్స్ మనం ఐపీఏ ఎగ్జామ్ తీసుకున్నాం సో ఖచ్చితంగా మనకి క్వశ్చన్ పేపర్లో మనకి వెర్నర్ థీరీ అనేది ఉంటుంది సో చాలా ఈజీగా మనం ఈ మీరు క్లాస్ వింటే మీకు ఇది కంపల్సరీ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓన్గా మీరు రాసియొచ్చండి సో వెర్నర్స్ థీరీ what is uh, werner's theory so <clears throat> according to according to werner according to werner's theory according to werner's theory complex compounds complex compounds complex compounds containing two valences, complex compounds containing two valences. So students, according to Werner theory, complex compounds containing two valences, two valences. So first one is primary valency. first one is primary valency and second one is secondary valency secondary valency so students clearly observe it according to weiner theorem complex compounds containing two types of valencies they are primary valency and secondary valency so first one primary valency first one ప్రైమరీ వ్యాలెన్సీ సో స్టూడెంట్స్ సో ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్ మనం ఒక ఎగ్జాంపుల్తో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఈజీగా మనకు వచ్చేస్తుంది సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సిన్హెచ్ త్రీ సిఎల్ త్రీ సో ఇక్కడ ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అండి సో ఇట్ ఈస్ రిటనైజ్ దీని యొక్క జామెట్రీనికైనా మనం రాస్తే మనం జామెట్రీని ఎలా రాస్తామంటే సో కోఆర్డినేషన్ నెంబర్ సిన్హెచ్ త్రీ సిక్స్ సిఓఎన్హెచ్ త్రీ సిక్స్ స్క్వేర్ బ్రాకెట్ సిఎల్ త్రీ సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ లైగ్ అండ్ సిక్స్ లైగ్ అండ్ సో సిక్స్ కనుక ఇట్ హ్యాజ్ ఆక్టోహైడ్రల్ షేప్ సో ఆక్టోహెడ్రల్ షేప్ని ఎగ్జిబిట్ చేస్తుంది ఎన్హెచ్ త్రీ ఎన్హెచ్ త్రీ ఎన్హెచ్ త్రీ ఎన్హెచ్ త్రీ అండ్ ఎన్హెచ్ త్రీ ఎన్హెచ్ త్రీ సో ఇలా మనకి ఆక్టహైడ్రల్ షేప్ షేప్ని ఎగ్జిబిట్ చేస్తుంది సో మనం ఓన్లీ ఇట్ ఈస్ రిటన్ రిటన్ యాజ్ ఆక్టాహైడ్రల్ జామెట్రీ సో మనం దీని దీని యొక్క జామెట్రీని కానీ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ జామెట్రీలో మనం ఎన్హెచ్ త్రీ మాలిక్యూల్స్ మాత్రమే బాండింగ్లో తీసుకున్నాం సో రిమైనింగ్ దట్ మీన్స్ స్క్వేర్ బ్రాకెట్ కౌట్ సైడ్ ఉండే వాటిని ఏం చెప్పుకున్నాం అండి మనం జనరల్గా కౌంటర్ అయాన్స్ అని చెప్పుకున్నాం సో ఈ కౌంటర్ అయాన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే అంటే ఈ వీటిని సాలిడ్ లైన్స్తో తో మనం ఇండికేట్ చేస్తాం అంటే ఇన్సైడ్ ఆఫ్ ద స్క్వేర్ బ్రాకెట్స్ ఉండే వాటిని సింపుల్ గా లైగాన్స్ అంటాం సో లైగాన్స్ అనేవి మనము ఈ సాలిడ్ లైన్స్తో తో ఇండికేట్ చేస్తాం అలాగే మరి కౌంటర్ కౌంటర్స్ స్క్వేర్ బ్రాకెట్స్ అవుట్ సైడ్ ఉండే వాటిని కౌంటర్ కౌంటర్స్ అంటాం దీస్ ఆర్ ఇండికేటెడ్ బై డాటెడ్ లైన్స్ దీస్ ఆర్ ఇండికేటెడ్ బై డాటెడ్ లైన్స్ త్రీ సిఎల్ మైనస్ సో త్రీ సిఎల్ మైనస్ స్టూడెంట్స్ ఆటోమేటిక్లీ సిగ్జిబిట్స్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ సో స్టూడెంట్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి సో మనం ఈ ఎగ్జాంపుల్ తో మనం టోటల్ ప్రైమరీ అండ్ సెకండరీ వాల్యుయెన్స్ ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ బ్రాకెట్ కింద సైడ్ ఉండే లైగాన్స్ మనం సాలిడ్ లైన్స్ తో ఇండికేట్ చేసుకున్నాం అలాగే అవుట్ సైడ్ ఉండే ఈ కౌంటర్ అయాన్స్ మనం డాటర్ లైన్స్ తో ఇండికేట్ చేసుకున్నాం సో ఇప్పుడు వాట్ ఈస్ ప్రైమరీ వ్యాలెన్సీ ప్రైమరీ వ్యాలన్సీని ఒకసారి చూద్దామండి సో ప్రైమరీ వ్యాలెన్సీలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రైమరీ వ్యాలెన్సీలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ ఐయాన్స్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ ఐయాన్స్ నెగిటివ్ ఐదు సో మనకి ఈ ప్రైమరీ వ్యాలెన్స్ అంటే ఎవరు అంటే జనరల్ గా మనకి ఈ నెగిటివ్ అయాన్స్ అంటే సిఎల్ మైనస్ సిఎల్ మైనస్ సిఎల్ మైనస్ సో దీస్ ఆర్ ఓన్లీ ఈ మైనస్ అయాన్స్ ఈ మైనస్ అయాన్స్ మాత్రమే దేన్ని సాటిస్ఫై చేస్తాయంటే ప్రైమరీ వ్యాలెన్స్ ఇండికేట్ చేస్తాయి ప్రైమరీ వ్యాలెన్స్ ని ఎవరు ఇండికేట్ చేస్తారంటే నెగిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ సో ఫస్ట్ పాయింట్ అండి ఇట్ వాస్ సాటిస్ఫైడ్ బై ఆర్ ఇట్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్ ఓన్లీ నెగిటివ్ అయాన్స్ మాత్రం ప్రైమరీ సాటిస్ఫై చేస్తాయి నెక్స్ట్ వన్ ఏంటంటే ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఇట్ ఈ రిఫర్డ్ యాజ్ ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఏ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఏ సెంట్రల్ యాటమ్ ఆర్అన్ సో సింపుల్ గా ఇది దేన్ని ఇండికేట్ చేసిందంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద సెంట్రల్ అయాన్ సెంట్రల్ మెటల్ అయాన్ సో మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ త్రీ సో సింపుల్ గా మనకి ప్లస్ త్రీని ఇండికేట్ చేస్తుందండి అంటే నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ అయినా మనకి ఎంత తీసుకుంటుందో అక్కడ పాజిటివ్ చార్జ్ అంతే ఉంటుంది సో ఇక్కడ మనకి ఎలా రాయచ్చు అంటే ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ రిఫర్డ్ యాజ్ ఏ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఐటమ్ సో ఇక్కడ మైనస్ త్రీ కనుక ఇది ప్లస్ త్రీ ఇండికేట్ చేస్తుందండి సో సింపుల్ గా ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం అండి ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్ సెకండ్ వన్ ఏంటండి ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఐటమ్ ఆర్ అయాన్ ఈ సెంట్రల్ మెటల్ ఐటమ్ ఆర్ అయాన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని కూడా ఎవరు రిఫర్ చేస్తారంటే మనకి ఇక్కడ ఎవరండి ఈ ప్రైమరీ వ్యాలెన్సీ మాత్రమే ఈ ఆక్సిడేషన్ స్టేట్ ని రెఫర్ చేస్తుంది సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ చూద్దామండి ఇట్ వాస్ డినోటెడ్ బై ఇట్ వాస్ డినోటెడ్ బై సో వీటిని మనం చేసామండి డాటెడ్ లైన్స్ డాటెడ్ లైన్స్ అంటే దట్ మీన్స్ మనం ఇలా డాటెడ్ లైన్స్ లో మనం ఇండికేట్ చేసుకున్నాం ఫస్ట్ వన్ ఏంటంటే ప్రైమరీ వాలెన్సీ అనేది నెగిటివ్ అయాన్ సాటిస్ఫై చేస్తారు దట్ మీన్స్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్ ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ I referred as oxidation state of the central metal atom or ion and It was denoted by or it is denoted by dotted lines dotted lines. So next one It is also called as ionizable valency it is also called as ionizable valency Ionizable valency because of ionizable valence means suppose C O N H 3 6 ఇన్ సైడ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఇన్సైడ్ ఉంటుంది నెక్స్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ బ్రాకెట్ తీసుకుని సీఎల్ సో దీన్ని మనకు యాక్వ సొల్యూషన్ లో డిజాల్వ్ చేస్తే ఇక్కడ త్రీ సీఎల్ మైనస్ ఐఆన్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి త్రీ సిఎల్ మైనస్ ఐఆన్స్ గా కన్వర్ట్ అయిపోతుంది సో అందుకే మనం ఏం అంటే ఇట్ ఈస్ ఐనైజబుల్ వ్యాలెన్సీ ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఐనైజబుల్ వ్యాలెన్సీ సో సింపుల్ గా మనం ఐనైజబుల్ వాలెన్సీని ప్రైమరీ ఐనైజబుల్ వ్యాలెన్సీ అని చెప్పుకుంటాం సో స్టూడెంట్స్ ఇట్ ఈస్ ద ప్రైమరీ వ్యాలెన్సీ సో నెక్స్ట్ వన్ సెకండ్ వన్ సెకండరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి సెకండరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్సీ మీన్స్ సెకండరీ వ్యాలెన్సీ మీన్స్ ఫస్ట్ వన్ ఇట్ వాస్ సాటిస్ఫైడ్ బై సో మన ఒకసారి ఈ ఈ డైగ్రామ్ ఒకసారి చూడండి దట్ మీన్స్ ఈ షేప్ ను ఒకసారి చూద్దాం సో డాటెడ్ లైన్స్ అనేవి మనం ప్రైమరీ వ్యాలెన్స్ ని ఇండికేట్ చేస్తాయని చెప్పుకున్నాం సో మరి సాలిడ్ లైన్స్ దట్ మీన్స్ ఎనహెస్త్రీ బాండింగ్ ఈ ఎనహెస్త్రీ బాండింగ్ అని చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది అండి సాలిడ్ లైన్స్ లో కనిపిస్తుంది సాలిడ్ లైన్స్ తో కనిపిస్తుంది సో మరిక్కడ ఈ సాలిడ్ లైన్స్ తో బాండింగ్ లో ఉన్నది ఎవరండి లైగాన్స్ సో లైగన్స్ ఓకేనండి ఈ లైగాండ్స్ అనే ఉండొచ్చు దట్ మీన్స్ మాలిక్యూల్స్ ఎనహిస్ ఎనహిస్ మాలిక్యూల్ ఆర్ సపోజ్ కే ఫోర్ ఎఫ్ఈ సిఎన్ సిక్స్ సో అనుకోండి కాంప్లెక్స్ కాంపౌండ్ గా అబ్జర్వ్ చేస్తే సిఎన్ మైనస్ అంటే మైనస్ అయాన్స్ కూడా లైగాండ్ ఫామ్ లో ఉన్నాయి లైగాండ్ ప్లేస్ లో ఉన్నాయి సో ఇక్కడ మనకి ఎవరు అంటే మాలిక్యూల్స్ ఉండొచ్చు అయాన్స్ ఉండొచ్చు ఇన్కాజ్ పాజిటివ్ అయాన్స్ కూడా ఉండొచ్చు అంటే ఈ సెకండరీ బ్యాలెన్స్ ఈజ్ సాటిస్ఫైడ్ బై సెకండరీ బ్యాలెన్స్ ఈజ్ సాటిస్ఫైడ్ బై సెకండరీ బ్యాలెన్స్ ఈజ్ సాటిస్ఫైడ్ బై ఇట్ వాజ్ సాటిస్ఫైడ్ బై బై మాలిక్యూల్స్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ఆర్ అయాన్స్ దట్ మీన్స్ నెగటివ్ ఆర్ పాజిటివ్ సో ఏ అయాన్స్ అయినా ఉండొచ్చు ఇప్పుడు సపోజ్ మనం ఎన్ఓ లైగాండ్ చెప్పుకున్నాం ఎన్ఓ అనేది పాజిటివ్ సో ఇది కూడా మనకి లైగాండ్ గా యాక్ట్ చేస్తుంది అంటే దట్ మీన్స్ మనకి సెకండరీ వ్యాలెన్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే దట్ మీన్స్ మనకి మాలిక్యూల్స్ ఆర్ దట్ మీన్స్ సింపుల్ గా లైగాన్స్ ఈ లైగాన్స్ ఫామ్ లో ఉండే అన్ని కూడా సెకండరీ వ్యాలెన్స్ ఎగ్జిబిట్ చేస్తాయి సెకండరీ వ్యాలెన్స్ ఎగ్జిబిట్ సాటిస్ఫై చేసేది ఎవరండి సాటిస్ఫై చేసేది ఎవరంటే మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ అంటే మనకి ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ సపోజ్ మాలిక్యూల్ ఉంది ఇక్కడేమో సిఎన్ మైనస్ అయాన్స్ ఉన్నాయి సో ఇంకో దగ్గర పాజిటివ్ ఉండొచ్చు సో ఎవరైనా సరే పాజిటివ్ ఐఆన్స్ అయినా ఉండొచ్చు సో సింపుల్ గా మనం సెకండరీ వ్యాలెన్స్ ఈజ్ సాటిస్ఫైడ్ బై ద బై మాలిక్యూల్స్ ఆర్ ఐ అని చెప్పుకుంటామండి ఫస్ట్ వన్ సో సెకండ్ వన్ ఏం చెప్పుకుంటాం అంటే ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఎ కోఆర్డినేషన్ నెంబర్ ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ రిఫర్డ్ యాజ్ ఏ కోఆర్డినేషన్ నెంబర్ ఇప్పుడు చెప్పుకున్నాం కదండి కోఆర్డినేషన్ నెంబర్ కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏం చెప్పుకుంటాం మీన్స్ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ అనేవి నెంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ లైగాన్స్ మనం సింపుల్ గా కోఆర్డినేషన్ నెంబర్ అని చెప్పుకుంటాం సపోజ్ మనం ఇక్కడ ఈ కాంపౌండ్ కన్నా అబ్జర్వ్ చేస్తే మనకి లైగాన్స్ ఏంటండి అంటే సాలిడ్ లైన్స్ లో ఉన్నాయన్ని లైగాండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే దట్ మీన్స్ ఎన్ హేస్ త్రీ సిక్స్ అలాగే సిఎన్ సిక్స్ సో ఇక్కడ మనకి ఇన్సైడ్ ఆఫ్ ద స్క్వేర్ బ్రాకెట్ లో మెటల్తో మెటల్ కాంబినేషన్ లో ఉండే ఈ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ సింపుల్ గా మనం కోఆర్డినేషన్ అని చెప్పుకోండి కోఆర్డినేషన్ నెంబర్ అని చెప్పుకుంటాం సో కోఆర్డినేషన్ నెంబర్ ఎవరు ఇండికేట్ చేస్తారంటే సెకండరీ వ్యాలెన్స్ ఇట్ దట్ మీన్స్ ఇట్ ఈస్ రిఫర్డ్ ఆస్ ఏ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఐటమ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఐటమ్ సో నెక్స్ట్ వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ సో ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై

సిఒ ఎన్ త్రీ సిక్స్ త్రీ ప్లస్ ఇలా డివైడ్ టూ మా టూ అయాన్స్ మీన్స్ ఫోర్ అయాన్స్ గా కన్వర్ట్ అవుతుంది ఈ ఫోర్ అయాన్స్ గా అబ్జర్వ్ చేస్తే ఇన్సైడ్ ఆఫ్ ద స్క్వేర్ బ్రాకెట్ కాంపౌండ్ అంతా మనకు ఓన్లీ వన్ అయాన్ గానే ఉండిపోతుంది సో ఇన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్న ఈ కాంపౌండ్ దట్ మీన్స్ ఈ కాంపౌండ్ అనేది మరి ఇంకా అయాన్స్ కానీ దట్ మీన్స్ డివైడ్ అవ్వడం అనేది ఉండదు సో సింపుల్ గా అంటే అయాన్స్ గా కన్వర్ట్ అవడానికి ఇక్కడ ఛాన్సెస్ అనేది లేదు స్క్వేర్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ కి ఇన్ ఉండే కాంపౌండ్ అనేది అయనైజబుల్ అవ్వదండి సో సింపుల్ గా దాన్ని ఏమంటాం అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అన్ఐనైజబుల్ వ్యాలెన్స్ అన్ఐనైజబుల్ వ్యాలెన్స్ అని సో ఒకసారి ఒకసారి ఈ ఫోర్ పాయింట్స్ రిఫర్ చేద్దామండి ఫస్ట్ వన్ సెకండరీ వ్యాలెన్స్ సాటిస్ఫైడ్ బై మాలిక్యూల్స్ ఆర్ ఐ ఆర్ పాజిటివ్ ఆర్ నెటివ్ ఎవరైనా ఉండొచ్చు సెకండ్ వన్ ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఐటమ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై సాలిడ్ లైన్స్ అక్కడ సెకండ్ పాయింట్ చూడండి ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఎ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఐటమ్ ఇట్ సపోజ్ మనం ఈ సిఒ ఎన్హిస్ త్రీ సిక్స్ సిఎల్ త్రీ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ లైగాన్స్ అంటే దట్ మీన్స్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయండి సిక్స్ సో దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అండి సిక్స్ సో సింపుల్ గా మనం నెంబర్ ఆఫ్ ఈ లైగాన్స్ అంటే మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ అనే మనం చెప్పుకున్నాం కదండి ఇన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ బ్రాకెట్ వీటిని సింపుల్ గా మనం కోఆర్డినేషన్ నెంబర్ గా అండి సో అందుకే మనకి ఏమంటాం అండి ఇట్ ఈ రిఫర్డ్ యాజ్ ఏ

ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వన్ అండి ఎగ్జాంపుల్ 1 లో మనం co త్రీ సిక్స్ సిఎల్ త్రీ కాంప్లెక్స్ అబ్జర్వ్ చేద్దామండి దట్ మీన్స్ ప్రైమరీ వ్యాలెన్సీకి సెకండరీ వ్యాలెన్సీకి సెకండరీ వ్యాలన్సీంది దీనిలో ఎక్స్ప్లెయిన్ చేద్దామండి ఎలా అంటే సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ కాంపౌండ్ సో దీని యొక్క స్ట్రక్చర్ మనం ఫస్ట్ డ్రా చేయాలండి నెక్స్ట్ ఎన్ త్రీ సో నెక్స్ట్ వన్ రిమైనింగ్ సో అండ్స్ మనం సాలిడ్ లైన్స్ ఇండికేట్ చేస్తాం ఇప్పుడు కౌంటర్ అయాన్స్ మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే డాటెడ్ లైన్స్ తో ఇండికేట్ చేస్తామండి డాటెడ్ లైన్స్ తో మనం ఎలా ఇండికేట్ చేయొచ్చు సిఎల్ మైనస్ త్రీ సిఎల్ మైనస్ కనుక ఇది మనకి త్రీ ప్లస్ అని చెప్పుకున్నాం ఓకేనండి సో ఇప్పుడు మనం అకార్డింగ్ టు వెర్నర్ థీరీ అకార్డింగ్ టు వెర్నర్ థీరీ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్ వన్ త్రీ సిఎల్ మైనస్ ఐయాన్స్ త్రీ సిఎల్ మైనస్ అయాన్స్ సాటిస్ఫైస్ ఆర్ సాటిస్ఫై ఆర్ సాటిస్ఫై సాటిస్ఫై త్రీ మైనస్ అయాన్స్ ప్రైమరీ వ్యాలెన్సీ ప్రైమరీ వ్యాలెన్సీ సో కరెక్ట్ కదండి క్లియర్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి వన్ టూ త్రీ త్రీ అయాన్స్ అనే దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి ప్రైమరీ వ్యాలెన్స్ ఇండికేట్ చేస్తున్నాయి సో త్రీ సిఎల్ మైనస్ అయాన్ సాటిస్ఫై దా ప్రైమరీ వ్యాలెన్సీ సో నెక్స్ట్ వన్ ఎన్హెచ్ త్రీ మాలిక్యూల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఎన్హెచ్ త్రీ మాలిక్యూల్స్ సిక్స్ ఎన్హెచ్ త్రీ మాలిక్యూల్స్ ఫైస్ దట్ మీన్స్ ఇక్కడ మనకు సాలిడ్ లైన్స్తో తో మనకు కనిపిస్తున్నాయి కనుక సాలిడ్ లైన్స్తో వేరే ఇండికేట్ చేస్తున్నాయి సెకండరీ వ్యాలెన్సీ

ఇన్ కేస్ మనం ఈ కాంపౌండ్ అంటే త్రీ కాంప్లెక్స్ కాంపౌండ్ మనం ఆక్వ సొల్యూషన్ లో ఇట్ డిజావ్ ఇన్ యాక్వ సొల్యూషన్ ఇట్ గివ్స్ ఫోర్ అయాన్స్ ఇట్ గివ్స్ ఇట్ గివ్స్ ఫోర్ అయాన్స్ ఇన్ ఆక్వ సొల్యూషన్ ఆక్వస్ సొల్యూషన్ సో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ మనం వాటర్ లో డిజాల్వ్ చేస్తే మనకి ఫోర్ అయాన్స్ గా ఫోర్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అండి ఫోర్ అయాన్స్ ఎవరంటే

సి ఓ త్రీ సిక్స్ మనం ఏజీ సొల్యూషన్ గాని యాడ్ చేస్తే ఈ ఏజీ సొల్యూషన్ లో మనకి సిల్వర్ ఉంటుంది కదండి సిల్వర్ అనేది మనకి క్లోరిన్ తో రియాక్ట్ అయ్యి ఇక్కడ త్రీ క్లోరిన్స్ ఉన్నాయి కనుక త్రీ ఏజీ అనేది దీంతో క్లోరిన్స్ తో రియాక్ట్ అయ్యి త్రీ ఏజీసీఎల్ ని ఫామ్ చేస్తుంది త్రీ ఏజీసీఎల్ ని ఫామ్ చేస్తుంది సో సింపుల్ గా త్రీ ఏజీసీఎల్ మాలిక్యూల్స్ ఆన్ యాడింగ్ అంటే దట్ మీన్స్ ఇట్ గివ్స్ త్రీ ఏజీసీఎల్ మాలిక్యూల్స్ ఆన్ యాడింగ్ ఏజీ సొల్యూషన్ ఆన్ యాడింగ్ ఈజీ అన్ఫోత్రీ సొల్యూషన్ సో నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ దట్ మీన్స్ కోఆర్డినేషన్ నెంబర్ మనకి కోఆర్డినేషన్ నెంబర్ తీసానండి సో కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ ఈజ్ సిక్స్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ ఈజ్ సిక్స్ కోఆర్డినేషన్ నెంబర్ అండ్ సింపుల్ గా నెంబర్ ఆఫ్ లైగర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో వీటిని సింపుల్ గా మనం కోఆర్డినేషన్ నెంబర్ గా చెప్పుకోవచ్చండి సో ఇది వన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ సో సెకండ్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ సిఎల్ ఎన్హెచ్ త్రీ ఫైవ్ సిఎల్ టూ సో స్టూడెంట్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం ఎన్హెచ్ త్రీ సిక్స్ సిఎల్ త్రీ అని చెప్పుకున్నాం సో వన్ సిఎల్ యాటమ్ ఆర్ అయాన్ 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 అయ్యాన్ని మనం ఇన్సైడ్ రాసుకున్న ఒక ఎన్హెచ్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అయిపోయింది సో ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ సో ఇక్కడ మనకి ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నది సెకండ్ ఎగ్జాంపుల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క స్ట్రక్చర్ ని డ్రా చేద్దాం సిఓ సో ఇక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ లైగాండ్స్ వన్ ఇన్సైడ్ ఆఫ్ ద స్క్వేర్ బ్రాకెట్ క్లోరిన్ ఉంది కనుక ఇట్ ఈస్ యాక్ట్ సైజ్ ఎ లైగాండ్ సో వన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ లైగాండ్స్ ఉంటే జనరల్గా దీని యొక్క షేప్ ఏంటండి ఆక్టా హైడ్రల్ ఆక్టా హైడ్రల్ గానే ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందండి ఎన్హెచ్ త్రీ ఎన్హెచ్ త్రీ

సో డాటెడ్ లైన్స్ తోనే ఇండికేట్ చేద్దాం సో త్రీ సిఎల్ మైనస్ అయాన్స్ ఉన్నాయి బట్ వన్ వన్ బాండెడ్ విత్ దట్ మీన్స్ డే టు బాండ్స్ ఇట్ ఫార్మ్స్ డే టు బాండ్ విత్ ద సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ సో ఇది నెగిటివ్ అయ్యాను ప్లస్ లైగ్ ఇన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ బ్రాకెట్ ఉంది కనుక సో ఇట్ ఈ దట్ మీన్స్ ఇట్ సాటిస్ఫైస్ ఇట్ సాటిస్ఫైస్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ బ్రోత్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ సో రెండింటినీ సాటిస్ఫై చేయాలి ఎందుకంటే జనరల్ గా అయ్యాన్స్ ఐఆన్స్ అనే మనం దేని సాటిస్ఫై చేస్తే మనం ప్రైమరీ వ్యాలెన్స్ ని సాటిస్ఫై చేస్తాయని చెప్పుకున్నాం సో ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ బ్రాకెట్ ఉంది కనుక ఇట్ ఇస్ యాక్ట్ చేసే లైగ్ సో లైగ్ కనుక ఇక్కడ సాలిడ్ లైన్స్ లో ఉండాలి అంటే సాలిడ్ లైన్స్లోనూ ఉంటుంది డాటెడ్ లైన్స్ ఉంటుంది సో ఇక్కడ మనకి ఏం చెప్తామంటే వన్ సిఎల్ మైనస్ అయాన్స్ సాటిస్ఫైస్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ గురించి ఒకసారి చూద్దామండి ఓన్లీ డాటెడ్ లైన్స్ లో ఉన్నాయి ఏంటంటే టూ సిఎల్ మైనస్ అయాన్స్ దట్ మీన్స్ టూ సిఎల్ మైనస్ ఐఆన్స్

ఇట్ గివ్స్ త్రీ ఐయాన్స్ సో ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో చెప్పుకున్నాం ఫోర్ అయాన్స్ అని చెప్పుకున్నాం ఫోర్ అయాన్స్ అంటే ఇక్కడ మనకి త్రీ సిఎల్ మైనస్ ఉన్నాయి కనుక త్రీ సిఎల్ ఉన్నాయి కనుక మనకి ఫోర్ వస్తాయి సో ఇక్కడ చూస్తే మనకి టూ సిఎల్ మైనస్ ఉన్నాయి కనుక టూ సిఎల్ ఐ మైనస్ అయాన్స్ అండ్ ప్లస్ వన్ ప్లస్ ఐయాన్ అంటే దట్ మీన్స్ వన్ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ ఐయాన్స్ ఇట్ గివ్స్ త్రీ ఐయాన్స్ ఇన్ యాక్వస్ సొల్యూషన్ యాక్వస్ సొల్యూషన్ మనకి త్రీ ఐయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇట్ గివ్స్ టూ ఏజీసీఎల్ మాలిక్యూల్స్ సో మనకి క్లారిటీగా స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి మనకి స్క్వేర్ బ్రాకెట్ అవుట్ సైడ్ ఎన్ని సిఎల్ మైనస్ సైన్స్ ఉంటే అన్ని మనకి ఏజీసీఎల్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి టూ టూ ఏజీసీఎల్ మాలిక్యూల్స్ ఇట్ గివ్స్ టూ ఏజీసీఎల్ మాలిక్యూల్స్ ఆన్ దాడింగ్ ఏజీఎన్ఓ త్రీ సొల్యూషన్ ఏజీఎన్వో త్రీ సొల్యూషన్ కాంప్లెక్స్ కాంపౌండ్ మనం యాడ్ చేస్తే మనకి టూ ఏజీసీఎల్ మాలిక్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ ఇస్ సిక్స్ సో సాలిడ్ లైన్స్ కౌంట్ చేస్తే సరిపోతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కోఆర్డినేషన్ నెంబర్ సిక్స్ సో స్టూడెంట్స్ రిమైనింగ్ టూ ఎగ్జాంపుల్స్ మీరు ఓన్ గా ప్రిపేర్ చేయండి అదేంటంటే థర్డ్ వన్ థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సి ఓ సిఎల్ టూ ఎన్హెచ్ త్రీ ఎన్హెచ్ త్రీ ఫోర్ సిఎల్ సో దీని యొక్క స్ట్రక్చర్ మీరు డ్రా చేయండి దీని యొక్క స్ట్రక్చర్ డ్రా చేస్తాను మీరు దీనికి మ్యాటర్ రాసుకోండి సిఒ సో కోఆర్డినేషన్ నెంబర్ టూ ప్లస్ ఫోర్ అండి సిక్స్ కనుక సో దీని యొక్క జామెట్రీ కూడా ఆక్టోహెడ్రే వస్తుంది ఎన్హెచ్ త్రీ ఎన్హెచ్ త్రీ ఎన్ హెచ్ త్రీ ఓకేనండి సో ఎన్హెచ్ త్రీ సో మనం ఫోర్ ఎన్హెచ్ త్రీ తీసుకున్నాం టూ సిఎల్ మైనస్ ఐఎన్స్ అనేవి మనకి ఇన్సెడ్ ఉన్నాయి కనుక ఈ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీని రెండింటినీ సాటిస్ఫై చేస్తే కనుక వాటిని మనం డాటెడ్ లైన్స్ అండ్ సాలిడ్ లైన్స్ తో ఇండికేట్ చేయాలి రిమైనింగ్ వన్ క్లోరిన్ వన్ క్లోరిన్ దీన్ని ఓన్లీ మనం డాటెడ్ లైన్స్ ఇండికేట్ చేయాలి సో ఇది అయితే సొల్యూషన్ టూ ఐఎన్స్ వస్తాయి వన్ సిఎల్ మైనస్ అండ్ రిమైనింగ్ ఓన్లీ వన్ అయన్ అంటే టూ అయన్స్ మనకి దేంట్లో ఆక్వ సొల్యూషన్ లో ప్రొడ్యూస్ చేస్తుంది నెక్స్ట్ టూ సిఎల్ మైనస్ అయాన్స్ సాటిస్ఫైస్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ రిమైనింగ్ ఫోర్ ఎన్హిస్ త్రీ మాలిక్యూల్ సాటిస్ఫైస్ సెకండరీ వ్యాలెన్సీ వన్ సిఎల్ మైనస్ ఐఆన్ సాటిస్ఫైస్ ప్రైమరీ వ్యాలెన్సీ నెక్స్ట్ ఇట్ గివ్స్ ఓన్లీ వన్ ఏజీసీఎల్ ఏజీసీఎల్ మాలిక్యూల్ ఇట్ గివ్స్ ఓన్లీ వన్ ఏజీసీఎల్ మాలిక్యూల్ సో నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ కూడా మీరు ఓన్ గా రాయండి చెప్తాను సివో సిఎల్ త్రీ ఎన్హెచ్ త్రీ ఎన్హెచ్ త్రీ థ్రైస్ సో ఇక్కడ టోటల్ త్రీ క్లోరిన్స్ మనం లైగాన్స్ తీసుకున్నాం త్రీ ఎన్హెచ్ త్రీస్ రిమూవ్ రిమూవ్ తీసుకో అంటే రిమూవ్ చేసుకున్నాం దట్ మీన్స్ మనం చేసుకోవడం కాదు కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది ఉంటుంది సో ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ గా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ కూడా మనకి త్రీ ప్లస్ త్రీ సిక్స్ కోఆర్డినేషన్ నెంబర్ ఉంది కనుక దీని యొక్క జామెట్రీ కూడా ఆక్టోహెడ్రల్ షేప్ వస్తుందండి అంటే దట్ మీన్స్ మనకి ఇక్కడ ఎవరు వస్తారు ఎన్హెచ్ త్రీ ఎన్ త్రీ ఎన్హెచ్ త్రీ సో మనకి ఈ మనం ఈ వీటిని అంటే మనం రాసేటప్పుడు జనరల్ గా అంటే ఎన్ఐజీ త్రీ ప్లేస్లో లో సీఎల్ రాయడం ఉండదు అండి ఎలా అయినా మ్యాక్సిమం పర్వాలేదు సిఎల్ మైనస్ సిఎల్ మైనస్ సిఎల్ మైనస్ అంటే దట్ మీన్స్ ఇక్కడ ఈ ఈ మాలిక్యూల్ ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ మనం అబ్జర్వ్ చేస్తే త్రీ సిఎల్ మైనస్ ఐఎన్ సాటిస్ఫైస్ బోత్ ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ సో రెండింటినీ సాటిస్ఫై చేస్తుంది అలాగే త్రీ ఎన్హెచ్ త్రీ మాలిక్యూల్స్ సాటిస్ఫైస్ ఓన్లీ సెకండరీ వ్యాలెన్సీ ఈ డజెంట్ గివ్ ద ఏజీసీఎల్ మాలిక్యూల్స్ ఇన్ ఆన్ యాడింగ్ విత్ ఏజీ అన్వోత్రి ఏజీ అన్వోత్రి దీనికి యాడ్ చేస్తే మాలిక్యూల్స్ ని ఇవ్వదండి బికాస్ ఆఫ్ మనకి అవుట్ సైడ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ లో మనకి క్లోరిన్ అయాన్స్ అనేవి లేవు సో ఇక్కడ మనకి ఏజీసీఎల్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవ్వు అండ్ ఆక్వా సొల్యూషన్ లో కూడా ఈ డజెంట్ గివ్ అయాన్స్ ఇన్ ఆక్వ సొల్యూషన్ ఆక్వ సొల్యూషన్ లో కూడా ఇది అయాన్స్ ని ప్రొడ్యూస్ చేయదు బికాస్ ఆఫ్ మనకి ఇక్కడ ఏముందండి అవుట్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ బ్రాకెట్ లో మనకి అయాన్స్ అనేవి లేవు కనుక మనకి ఇది కూడా ఈ అయాన్స్ ని ప్రొడ్యూస్ చేయదండి సో ఇది టోటల్ ఏంటంటే వెర్నస్ థిరీ వెరీ 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి thank you students